నారా లోకేష్ యుగంలో మహా న్యూస్ కవర్ చేస్తున్న టీం కూడా ఒక విచిత్రమైన అనుభవాలు మంచి అనుభవాలు ఎదురవుతున్నాయి. మనం ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కున్నాం. ఇది వెంకటగిరి నియోజకవర్గం పిగిలాంగ్ గ్రామం దగ్గర ఉన్నాము. వీళ్ళందరూ కూడా బాలాయపల్లి వాళ్ళను మన్నెమాల గ్రామం నుంచి వచ్చినారంట. మన్నెమాల అంటే ఆయన పాత సినిమా హాల్ సుందరమాల సినిమా హాల్ ఆయన మన్నెమాల సుఖమాల ఆ ఊరు కాదు ఇది వేరే. ఓకే, వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, మొత్తుపల్లి ఉన్నారు. పెదాన ఏం పేరు? నీ పేరు ఎక్కడి నుంచి వచ్చి? వెంకటయ్య. మల్లెమాల నుంచి వచ్చిన. మల్లెమాల నుంచి వచ్చి దేనికి వచ్చావు వెంకటయ్య? మీటింగ్కి వచ్చిన. చూసావా లోకేష్ని? ఇంకా చూడలా. ఇంకా చూడలా. ఏది ఎందుకు ఇంత అభిమానం తెలుగుదేశం పార్టీ లోకేష్ చంద్రబాబు అంటే? నీకు అభిప్రాయం కదా, అభిప్రాయం గురించి వచ్చిందా? అదే ఎందుకని, ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఏదో కారణం ఉంటుంది కావాలంటే మాకు ఇష్టమే, దాంతో వచ్చినాం. ఈసారి ఎట్లా ఉంటుంది మరి పరిస్థితి? చూస్తున్నాం వైసీపీ సరే జగన్ ఇవన్నీ ఎట్లా ఉంటుంది ఈసారి ఎలక్షన్? సరే, ఈ చంద్రబాబు నాయుడు వస్తాడు, ఈ లోకేష్ వస్తాడు. ఏ విధా, నీ పేరు ఏం పేరు, ఏం చేస్తావు నువ్వు అసలు? మేము ఎక్సైజ్ పని చేస్తామండి. నా పేరు నాగయ్య. చంద్రబాబు అంటే మాకు అయిపోయాం, లోకేషన్ చూడాలని వచ్చినాం. మేము ఎట్లున్నా మీ గ్రామంలో పరిస్థితి, మీ మండలంలో పరిస్థితి ఎట్లా ఉంది సార్? మీరు బాగానే ఉంది లోకేష్ చేయాలని. ఎట్లుంది యువగణం, లోకేష్ పాదయాత్ర చూసాం చాలా, రాజశేఖర రెడ్డి చేసాడు, చంద్రబాబు చేసాడు పాదయాత్ర, లోకేష్ పాదయాత్ర ఎట్లా జరుగుతుంది? ఏమి వింటున్నావు? బాగానే ఉన్నది, బాగానే ఉన్నది. మనం ట్రాక్టర్ ఎక్కున్నాం. ట్రాక్టర్లో ట్రాక్టర్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ట్రాక్టర్లో కూర్చోడు జరుకో రైట్. అందరు లేరా? చూడండి అంతా చూడవచ్చు మనం ట్రాక్టర్లో చూస్తున్నాం. ఏ ఊరు పెద్ద నుంచి వచ్చావు నువ్వు? మల్లెమాల. మల్లెమాల మల్లెమాల మల్లెమాల. ఏం పేరు నీ పేరు? కొండయ్య. కొండయ్య ఏంది ఎట్టుంటుంది ఈసారి యువకులం పాదయాత్ర? ఎట్టుంది ఈసారి ఎట్టుండిపోతుంది సార్? తెలుగుదేశం సైకిల్ గుర్తే, సైకిల్ గుర్తే దుమ్మిరే వేస్తాం, దుమ్మిరే వేస్తాం. మొదటి నుంచి మేము తెలుగుదేశమే. ఎట్లా ఉండవు మరి గ్రామాల్లో ఈ నవరాత్రులు పథకాలు ఇవన్నీ ఉండవు? బాగానే ఉన్నాయి, అన్నీ సరిగ్గానే ఉన్నాయి, అందరూ బాగున్నారు అభిమానంగా. అదే ఈసారి జగన్ స్కీమ్స్ ఉన్నాయి కదా, నవరత్నాలు పథకాలు అన్నీ పక్కన పెట్టే ఉన్నారు. కొన్ని 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 ఉన్నాయి అట్ట, అంతే. రెండు భాగాలు ఎట్టున్నాయి? రెండు భాగాలు ఎట్టున్నాయి కదా. అంతా విధాన మంచి రంగులు టవల్ గెవల్ వేసి వచ్చున్నాడు విధాన. ఏం పేరు ప్రధాన? నీ పేరు? నా పేరు సన్నయ్య సార్. సన్నయ్య ఎట్టుంది మన లోకేష్ పాదయాత్ర? లోకేష్ పాదయాత్ర వచ్చాను సార్, తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నేత మదాను. మేము అభిమానులతో లోకేష్ చూడాలని వచ్చినాం. చూడాలని వచ్చారు. మీ ఊరు నుంచి ట్రాక్టర్ వేసుకుని వచ్చారు మీరంతా? ఎంత దూరం మీ ఊరు ఇక్కడికి? ఇక్కడికి 20 కిలోమీటర్ పైన ఉంటుంది. 20 కిలోమీటర్లు పైన, ఇంకా పైన ఉంటుంది, 25 దాకా ఉంటుంది. బాలాయపల్లి మండలం నుంచి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ట్రాక్టర్లు 25 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చినాడు వీళ్ళందరూ అభిమానంతో. సో ఈ పెద్దగా ఉన్నాడు, ఈయన చాలా హుషారుగా ఉన్నాడు. ఈయన అడిగి చూస్తాం. కొంచెం ముందుకు రండి శ్రవణ్ గారు, కెమెరామెన్ గారు మీరు కొంచెం ముందుకు వచ్చి చూడండి. ట్రాక్టర్లో 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చినారు వీళ్ళు. చెప్పు పెదాన ఏం పేరు నీ పేరు? నా పేరు చిన్నయ్య. చిన్నయ్య ఏంది సార్ పరిస్థితి? మనం ఈసారి జగన్ ని కొడతాడా లోకేష్? ఈసారి మేము అంతకుముందు మేము కాంగ్రెస్ లో ఉండాము, రామారావు వచ్చిన ములకంటే రామారావు పార్టీలోనే ఉన్నాను. ఇప్పుడు కూడా అది దాంట్లోనే ఉండ, ఇంకా దాంట్లోనే ఉంటా ఉండే కాలం. ఎట్లా జరుగుతుంది అంటున్నారు, వింటున్నావు కదా యువగళం లోకేష్ నడవడం యాత్ర పాదయాత్ర అవన్నీ మనకి వెళ్తే ఒక టీవీలో చూస్తుంటాం అంతే. ఈరోజు దేనికి వచ్చావు నేరుగా? ఎక్కడికా? మనం కూడా మన మండలం బాలేపల్లి కదా, బాలేపల్లి మండలం వస్తున్నాడు. మా మండలం అంతా ఊపి చెట్టు వస్తున్నాం మేము. ఎట్ట కనిపిస్తుంది? ఎట్ట బాగానే ఉండదు. ఇంకా ఉన్నారు మరి కొంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు. ఎడా ఏం పేరు పెద్ద? అంతా 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 నవ్వుల్లో నవ్వుల్లో ఉన్నారు అంతా. సో చూడొచ్చు మనం అంటే యువగళం పాదయాత్రను చూసేందుకు వీళ్ళు దాదాపు 25 కిలోమీటర్లు ప్రయాణించి ట్రాక్టర్ వేసుకుని వచ్చి, అంటే నవరత్నాల పథకాలు జగన్ స్కీమ్స్ అన్నీ ఉన్నా సరే ఎన్ని ఉన్నా ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సో యువగళం పాదయాత్ర లోకేష్ తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నాడు అనేది మల్లెమాలలో ఉన్న అభిమానులు కావచ్చు, ఇక్కడ గ్రామస్తులు కానీ చెప్తున్నారు. సో ఎంత ఇంత దూరం ప్రయాణించి 25 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా లోకేష్ ఇక్కడికి వచ్చేదానికి కొంత టైం పడుతుంది, అయినా సరే ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళు ఇక్కడ.
సో చూడొచ్చు ఈ ట్రాక్టర్లు వేసుకుని వచ్చేవాళ్ళు, ఎదులు బండ్లు వేసుకుని వచ్చేవాళ్ళు, బండ్లు వేసుకుని వచ్చేవాళ్ళు. చూడొచ్చు ఆ పెదాయన ఇక్కడ మనం అంత తరగడ్డు గిల గడ్డు కట్టి స్టైల్గా ఉన్నాడు పెదాయన. సో వీళ్ళు చూస్తే వీళ్ళు ఎంత అభిమానం, తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు అంటే కూడా వీళ్ళు నేరుగా చెప్పే పరిస్థితి. సో ఇది ఇక్కడ పిగ్లావం గ్రామం నుంచి యోగలం లోకేష్ కోసం ఎదురు చూస్తున్న పబ్లిక్తో మనం చేస్తున్న ఇంటర్వ్యూ. వీడియో జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్, మురళీలతో దినకర్ రాజు, మహా న్యూస్ నెల్లూరు.